హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను బెండకాయ ఆలూ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ ఆలూ ఫ్రై అంటే ఎంత కరకరలాడుతూ చక్కగా వచ్చింది చూడండి. చాలా తక్కువ ఆయిల్తో, ఒక స్పూన్ ఆయిల్తో నేను ఇలా ఫ్రై చేశానండి. అదేంటి స్పూన్ ఆయిల్తో ఫ్రై చేసావా, ఎలా వచ్చిందని అనుకుంటారా? చూడండి మా వీడియో అంతా చూడండి, ఎంత చక్కగా వచ్చిందో. కరకరలాడుతూ ఫ్రై ఎంత బాగుందో చూడండి, పొడి పొడిగాను చాలా బాగుంటుందండి. సరే, ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇక్కడ. ఇందులో కాస్త మినపప్పు వేసి వెంటనే ఆలూ వేసేయాలండి. ఎందుకంటే ఇది ఎక్కువ వేగని ఎద్దు పప్పు, ఎందుకంటే ఇది మనం ఫ్రై చేస్తుంటాం కదా ఆలూ, అది మాడిపోతుందని చెప్పేసి వెంటనే వేసేయాలి ఆలూను కూడా. ఏంటి ఆలూ ఎర్రగా అయిపోయిందని అంటున్నారా? ఇది ఆలూ కట్ చేసిన తర్వాత గుడ్డ పైన వేసి తడి లేకుండా బాగా తుడిచానండి. పొడి పొడిలాడుతూ ఇలా ఉండాలి మనకు, అప్పుడు మన ఆయిల్లో వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. ఇదంతా కూడా ఇది మాడకుండా ఇలా చూసుకోవాలండి. ఇదిగో చూడండి, ఈ మనకు ఇప్పుడు ఈ ఆలూ వేసాం కదా, ఈ మినపప్పు కూడా ఇందులోనే ఫ్రై అయిపోతుంటుంటుంది. ఇలా మనం కలుపుతూనే ఉండాలండి, మాడుతుంది త్వరగా, అందుకోసం ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ ఫ్రై అనేది చక్కగా వస్తుంది, చాలా తక్కువ ఆయిల్తో మనం చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, మనకు మినపప్పు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఇది ఆలూ ఫ్రై అయిపోయింది కదా, ఈ బెండకాయలు ఇదిగోండి. ఈ బెండకాయ నేను ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టానండి. కట్ చేసిన తర్వాత పొడి పొడిలాడుతూ ఇలా చక్కగా వచ్చింది చూడండి. ఈ జిగురు లేకుండా మనం ఆరబెట్టామనుకోండి, పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంటుంటుంది. చాలా తక్కువ ఆయిల్తో మనకు డీప్ ఫ్రై మాదిరిగా వస్తుందండి ఇది. ఈ ఫ్రై అంతా కూడాను మనం తక్కువ ఆయిల్తో ఇలా చేసుకోవచ్చు, ఏం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంటుంటుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు ఆ తర్వాత ఇది మీడియంలో పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ వేయించుకుంటే మాడకుండా ఉంటుందండి. ఇది పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉన్నది చూడండి, మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నట్టుగా. ఇది చక్కగా వేగి మనకు పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంటుంటుంది. ఎందుకంటే ఇది మనకు తక్కువ ఆయిల్తో వేసుకుంటున్నాం కదా. ఇక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ మరకు మనకు మగ్గిపోయింది చూడండి. మగ్గిపోయిన తర్వాత ఇందులో ఉప్పు కారం ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాను, ఉప్పు కూడా వేసుకున్నాను. కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ కారం వేయకూడదు. ఎందుకంటే కారం ఎక్కువైతే మనకు అది స్పైసీగా ఎక్కువ అవుతుంది, అందుకోసం అని చెప్పేసి తక్కువ ఆయిల్తోనే చేసుకోవాలి, తక్కువ కారం ఉప్పుతోనే చేసుకోవాలి ఇది. ఇక ఇదంతా వేగిపోయింది చూడండి. ఇది మనకు పప్చారు అంచు కానీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది కర్రీ అనేది. ఇందులోనే ఇప్పుడు దింపే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామని అనుకోండి, ఇది అడుగున బట్టి మనకు మాడుతుంటుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఒక 5 మినిట్స్ అయితే మనం దింపేస్తాం కర్రీ అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు తింటుంటే కూడా చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి ఇది, అంత బాగుంటుంది కర్రీ. ఇది చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో మనం మీరు పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.